శ్రీ గురుభ్యో నమః. దేవభక్తి ప్రసార మాధ్యమం ద్వారా సంస్కృత భాషాధ్యయన కార్యక్రమాయ సర్వేభ్యః ఆస్తిక మహాశయేభ్యః శుభస్వాగతం. మనం ఎప్పటివరకు కూడా 16వ అధ్యాయం దేవాసుర సంపత్తి విభాగ యోగంలో ప్రతి శ్లోకాన్ని అధ్యయనం చేశాం. అధ్యయనం చేసిన తర్వాత మనం యథాప్రకారంగా పారాయణ మహిమ కూడా తెలుసుకుంటున్నాం. ఇప్పుడు మహిమ ఏమిటో తెలుసుకుందాం. పద్మపురాణ అంతర్గతమైనటువంటి గీతా పారాయణ మహిమ. ముందుగా శ్రీకృష్ణ పరమాత్మను, తర్వాత వ్యాసుల వారిని, శంకర భగవత్పాద వారిని స్మరించి తర్వాత గీతా మహిమలో ప్రవేశిద్దాం. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశిషుభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. నమోస్తు అనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కస్తూరీతిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చకలయన్ కంఠే చ ముక్తావళీం గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. అతశీ పుష్పసంకాశం హారనూపరశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం. కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నివారణం విలసత్కుండలధరం కృష్ణం వందే జగద్గురుం. మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హి పింఛావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం. ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీలధీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం. రుక్మిణీకేళి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులసీగంధం కృష్ణం వందే జగద్గురుం. గోవిగానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం. శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్వాయ ఫటే కోటిజన్మకృతం పాపం మరణేన వినశ్యతి. ఈ కృష్ణాష్టకాన్ని ప్రతిరోజు మనం మనం తీసుకోవడం వల్ల అనంత జన్మల దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అని శంకర భగవత్పాదులు గారు మనకు అనుగ్రహించారు. ఓం అచతుర్వదనో బ్రహ్మాద్విపాకురపరో హరి అపార లోచన శంభు భగవాన్ బాదరాయణ వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుగతాతం తపోనిధిం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. గీతాధ్యయనశీలస్య ప్రాణాయామ పరస్య చ నైవ సంతి హి పాపాని పూర్వజన్మకృతాని చ. అద్భుతమైనటువంటి శ్రీమద్ భగవద్గీతాధ్యయన కార్యక్రమంలో భాగంగా మనం 16వ అధ్యాయం దేవాసుర సంపత్తి విభాగంలో ఉన్నటువంటి 24 శ్లోకాలు కూడా మనం అధ్యయనం చేశాం. ప్రతి శ్లోకానికి పదవిభాగం అన్వయక్రమం, దానికి ముందు శంకర భాష్య విశేషం, పదవిభాగం అన్వయక్రమం, పదార్థోక్తి, భావం, ఇంకా విశేషాలు,
శబ్దరూపాలు, ధాతురూపాలు. అయిన తర్వాత మళ్ళీ శ్లోక పునశ్చరణ, చివర ప్రాణాయామ ప్రక్రియ. మన శరీరాన్ని నిలబెట్టేది ప్రాణాయామం, ప్రాణశక్తిని కలిగించేది ప్రాణాయామం. ప్రాణస్య ఆయామం ప్రాణాయామం. యాంత్రికంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను నియంత్రీకరిస్తూ మన అదుపులో పెట్టుకుని, ఇంతసేపు నేను భారీ వీరుస్తున్నాను, ఇంతసేపు గాలి పీల్చిన తర్వాత ఇంతసేపు ఆపుతున్నాను, మళ్ళీ ఇంతసేపు నేను విడిచిపెడుతున్నాను, గాలి విడిచిపెట్టిన తర్వాత ఇంతసేపు నేను శూన్య స్థితిలో ఉంచుతున్నాను అని మన వశంలో ప్రాణశక్తిని ఉంచుకుంటే ఎంత గొప్ప శక్తి కలుగుతుందండి. అది అనుభవైక వైద్యం. ద్రాక్ష పండు ఇంత మధురంగా ఉంటుందని ఏది ఉదాహరణ ఉంటుంది, ఏ ఉపమానం ఉంటుంది, ఏ పొరుగుతో చెప్పగలం, తింటేనే తెలుస్తుంది. అనుభవైక వైద్యం అలాంటిదే ఇది కూడా. మనకు భగవంతుడు పంచకోశాలు ఇచ్చాడు, అన్నమయ కోశం అంటే స్థూల శరీరం, ప్రాణమయ కోశం కనిపించదు పంచప్రాణాలు, పంచ ఉపప్రాణాలు, మనోమయ కోశం అది అంతకంటే కనిపించదు సంకల్ప వికల్పకాత్మకం మన. తర్వాత విజ్ఞానమయ కోశం, ఇలాంటి సత్సంగాల వల్ల, మంచి గ్రంథాలు చదవటం వల్ల, మంచి ప్రవచనాలు వినడం వల్ల విజ్ఞానం పెరుగుతుంది. ఆచరణతో కూడిన జ్ఞానమే విజ్ఞానం. మనకు 7వ అధ్యాయంలో ప్రత్యేకంగా చెప్పారు జ్ఞాన విజ్ఞాన యోగంలో. అలాంటి విజ్ఞానం అభివృద్ధి పొందుతుంది, అది విజ్ఞానమయ కోశం. విజ్ఞానమయ కోశం ఎప్పుడైతే శక్తివంతం అవుతుందో అప్పుడు ఆనందమయ కోశం అభివృద్ధి పొందుతుంది. అంటే ఆ అద్భుతమైన విజ్ఞానం పొందిన ఆ విజ్ఞాని సాధకుడు ఎప్పుడూ ఆత్మానందం పొందుతూ ఉంటాడు. అలాంటి విశేషమైన కోశం ఆనందమయ కోశం. ఇందులో మొదటిది అన్నమయ కోశం, పాంచభౌతిక శరీరం. ఇది మాత్రమే కనిపిస్తుంది, మిగతా 4 కోశాలు కనిపించవు. కానీ సాత్విక ఆహారం, శాకాహారం, న్యాయార్జితమైన ఆహారం, దైవార్పితమైన ఆహారం, పరిమితంగా తీసుకునే ఆహారం ఈ శరీరాన్ని నిలబెడుతుంది. అన్నమయ కోశం శక్తివంతం అవుతుంది. పూరకం, కుంభకం, రేచకం, శూన్యకం 4 ప్రక్రియలతో ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని మనం అదుపులో పెట్టుకుని క్రమబద్ధీకరించుకుని చేస్తే అద్భుతమైన ప్రాణమయ కోశం శక్తిని పొందుతుంది. తర్వాత ఆజ్ఞాచక్రంలో భగవంతుడి యొక్క రూపాన్ని తేజరూపం కానీ, ఒక ఆకృతి కానీ, అంటే నిరాకారతత్వం కానీ, తేజస్తత్వం కానీ, సాకారతత్వం కానీ ఆజ్ఞాచక్రంలో ఆవాహన తీసుకుని అలా కళ్ళు మూసుకుని ఖేచర్యమంతుల్లో ఉండి ప్రాణాయామం చేయడం, జపం చేయడం, ధ్యానం చేయడం విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని చెప్పుకున్నాము చాలాసార్లు. ఖేచర్యమంతుల్లో ఉండి అలా ధ్యానం చేస్తే ఆజ్ఞాచక్రంలో తేజరూపంలో భగవంతుడిని అలా దర్శిస్తూ ధ్యానం చేసినట్లయితే మనోమయ కోశం అద్భుతమైన శక్తి పొందుతుంది. చాంచల్యాన్ని పోగొట్టుకుని స్థిరత్వం పొందుతుంది. ఆ తర్వాత సత్సంగం, గీతాధ్యయన కార్యక్రమం, సంస్కృత భాషాధ్యయన కార్యక్రమం. మన అద్భుతంగా 2 కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం దేవభక్తి ప్రసార మాధ్యమం ద్వారా, సంస్కృత భాషాధ్యయనం, గీతాధ్యయనం. ఈ 2 ద్వారా అనేక విషయాలు తెలుసుకుంటున్నాం. వాటి ద్వారా ఏమవుతుంది, విజ్ఞానమయ కోసం అభివృద్ధి పొందుతుంది. తత్ఫలితంగా అద్భుతమైన ఆత్మానందం లభిస్తుంది. అలాంటి విశేషాలను కూడా మనం తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా 16వ అధ్యాయంలో ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. శాస్త్రం యొక్క విలువ ఏంటో తెలుసుకున్నాం. నరక ద్వారా ఏంటో తెలుసుకున్నాం. కామక్రోధ లోపాలు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మనం ఇప్పుడు పద్మపురాణ అంతర్గత దైవాసుర సంపద్ విభాగ యోగ పారాయణ మహిమ ఏమిటో తెలుసుకుందాం. పూర్వం గుర్జర దేశం అంటే మనం గుజరాత్ అంటున్నాం. ఇప్పుడు గుజరాత్ రాష్ట్రాన్ని సంస్కృతంలో గుర్జర దేశం అంటారు. ఆ గుర్జర దేశంలో సౌరాష్ట్రికం అనే ఒక పట్టణం ఉంది. సౌరాష్ట్రికం, ఆ సౌరాష్ట్రికం అనేటువంటి పట్టణాన్ని
ఖడ్గబాహు అనే రాజు ప్రతిపాదిస్తున్నాడు. అతని దగ్గర ఒక పట్టపుట ఏనుగు ఉంది, భద్రగజం అంటారు. మహారాజు ఎప్పుడైనా శోభాయాత్రకు వెళ్ళినప్పుడు ఆ ఏనుగు మీద కూర్చుని ఊరేగుతాడు. ఊరేగటం అంటే ఏంటి, ఊరిని ఎరిగింపడం చేయడమే ఊరేగింపు. ఊరికి ఎరిగింపు చేయడం, ఆ ఊరంతా కూడా ఈయన మహారాజు వస్తున్నాడు అని తెలపడమే ఊరేగింపు. ఊరు ఎరిగింపు, ఊరేగింపు అనేది అద్భుతమైన ఏనుగది, మత్త గజం. దాని పేరు హరిమర్దనము. యుద్ధాల్లో శత్రువుని అణిచేస్తుంది హరిమర్దనము. ఆ ఏనుగు ఏనుగుని రోజు మావటివాడు జాగ్రత్తగా దానికి ఆహారం పెట్టి, శాకాహారం రకరకాల ఆహారాలు శాకాహారాలు పెట్టి అరిపండు పెడుతుంటారు, మరి ఇతర ఫలాలు పెడుతుంటారు, దాన్ని జాగ్రత్తగా పెంచుతున్నాడు. ఒకరోజు ఎందుకో గొలుసును తెంచేసుకుందండి అది. హరిమర్దనం అనేటటువంటి ఆ పట్టపుడి ఏనుగు గొలుసులు తెంచేసుకుని అలా అభ్యంకరిస్తూ వెళ్ళిపోతుంది. కనిపించిన వాళ్ళని తొండంతో పడగొట్టేస్తుంది. చిన్న చిన్న జంతువులు కనిపిస్తే కాలుతో తొక్కేస్తుంది. భయపడిపోయాడు. వెంటనే మహారాజు మావటి వాడితో చెప్పాడు, చూడు దాని సంగతి అన్నాడు. కానీ మామూలుగా అయితే మావటి వాడు మాట వింటుంది అది, ఇప్పుడు ఎందుకో అది మాట విందా. ఎంత ప్రయత్నం చేశాడో మావటి వాడు, విఫలమైపోయాడు. విఫల ప్రయత్నం అయిపోయింది. మహారాజు కూడా ప్రయత్నం చేశాడు. మహారాజు ఒక్కోసారి ఆగమంటే ఆగుతుంది, అలవాటు కదా, కానీ ఇప్పుడు ఆగట్లేదు. ఇలా విడిపోతుంది. జనం అంతా భయపడి పక్కకు పారిపోతున్నారు. అటువంటి స్థితిలో ఎదురుగా ఒక మహానుభావుడు వస్తున్నాడండి. ఆయన పేరు సరస్సుడు. సరస్సుడు ఆయన పేరు, సార్థక నామదేవుడు. రసేన సహవర్తత ఏత సరస, అద్భుతమైన గీతాధ్యయన మహిమ పొందినవాడు, అదే రసత్వం. అలాంటి సరసుడు, ఆ సరసుడైన బ్రహ్మజ్ఞాన సంపన్నుడు. ఆ పక్కన ఓ నది ఉంటే నదిలో స్నానం చేసి కమలంలో నీళ్ళు నింపుకుని గీత పారాయణ చేస్తూ వస్తున్నాడు. అందులో ప్రత్యేకంగా 16 అధ్యాయం పారాయణ, దేవాసుర సంపద విభాగం యొక్క పారాయణ తీసుకుంటూ వస్తున్నాడు ఆయన. అలా పారాయణ చేసుకుంటూ వస్తున్నాడు, ఎదురుగా ఏనుగు వస్తుంది. అటు ఇటు జనం ఉన్నారు. వీళ్ళందరూ చెప్పారు బ్రాహ్మణుడితో, ఏమయ్యా ఏమిటి చూస్తున్నావు, చూస్తున్నావు కదా ఎదురుగా ఏనుగు కనపట్టలేదు, నీకు తొక్కేస్తుంది అది, తొండంతో విసిరేస్తుంది అటు వచ్చిన వాడిని, ఏమిటి ధైర్యంగా వెళ్ళిపోతున్నావు, పక్కకు తప్పుకోవయ్యా అన్నారు. కానీ ఆ బ్రహ్మజ్ఞాన సంపన్నుడు ఎంత ధైర్యం కలిగేవాడు చూడండి. లోపల భగవన్నామస్మరణం చేసుకుంటూ ఉంటే అంత ధైర్యం వస్తుంటే, అభయం సర్వభూతేభ్యః దదామి యత దురతం మమ అని చెప్పాడు భగవంతుడు. ఎప్పుడు భగవన్నామాన్ని ఉచరిస్తూ మనసులో హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే అని కలి సంతరణ ఉపనిషత్తులో ఉన్నటువంటి అద్భుతమైన మంత్రాన్ని ఎప్పుడు మానం చేసుకుంటూ ఉంటే, రామకృష్ణులను స్మరిస్తూ ఉంటే ఆ స్వామి అనుగ్రహంతో ఎవ్వరికి భయపడక్కర్ల. ఇంకా అద్భుతమైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఉపదేశం, కృష్ణం వందే జగద్గురు, ఆయన యొక్క ఉపదేశం మరి 16 వచ్చాయి. అది అధ్యయనం చేస్తూ అది పారాయణ చేస్తూ వస్తే దాని మహిమ చెప్పడం కదా. అలా ఆ ధైర్యంతో ఉన్నాడు వస్తున్నాడు. వస్తూ వాడు మాటలు పట్టించుకోలేదు ఈ సరస్సుడని బ్రహ్మజ్ఞాన సంపన్నుడు బ్రాహ్మణుడు. ఆ కమండలం నీళ్ళు అలా ప్రోక్షణ చేస్తూ, అభయంసత్వ సంశుద్ధి జ్ఞాన యోగ వ్యవస్థితి దానం తమస్య యజ్ఞశ్చ, ఇలా ప్రతి శ్లోకం చదువుకుంటూ అలా ప్రోక్షణ చేస్తూ వస్తున్నాడు. ఈ ప్రోక్షణ చేస్తూ వస్తున్న అతన్ని చూస్తూ వస్తున్న ఏనుగు కొంచెం వెనక్కి తగ్గింది. ఆయన మళ్ళీ అలా ప్రోక్షణ చేశాడు ఏనుగు మీద, అంతే అయిపోయింది. వెంటనే వంగి ఆయన పాదాలపై తొండాన్ని పెట్టి నమస్కారం చేసింది.
అందరూ ఆశ్చర్యపోతున్నారు. మావిటివాడు ఆశ్చర్యానికి అంతులేదు. మహారాజు ఆనంద తరంగితుడైపోయాడు. వచ్చేసి ఆయన పాదాలు నమస్కారం చేశాడు, సాష్టాంగ నమస్కారం చేశాడు. స్వామి, ఏమిటి మీ శక్తి? అద్భుతమైనటువంటి, మేమందరం భయపడి చూస్తున్నాం. మీరు ఎలా జలాన్ని ప్రోక్షణ చేశారేదో ఆగిపోయింది అని చెప్పేటప్పటికీ మహారాజా, నా శక్తి కాదు, గీతోపదేశ శక్తి. అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశించినటువంటి అద్భుతమైన దైవాసుర సంపద విభాగ యోగం నేను రోజు పారాయణిస్తుంటాను. ఆ మహిమయే, ఆ భగవంతుడే నాకు ఈ శక్తినిచ్చాడు అని చెప్పగానే ఆయన చాలా సంతోషించాడు. అప్పటి నుంచి ఆయన అందరికీ చెప్పేవాడు, ప్రజలందరూ విన్నారు విషయం, అంత శక్తి ఉందా అని. రోజు 16వ అధ్యాయం పారాయణ చేస్తున్నట్టు, అన్ని అధ్యాయులు చదువుకుంటున్నారు, ప్రత్యేకంగా 16వ అధ్యాయం పారాయణ చేస్తున్నారు. అసలు ఇక్కడ శ్లోకం కూడా ఇచ్చారు. వ్యాసుడు వారు రచించిన 18 పురాణాల్లో పద్మపురాణం ఒకటి. ఆ పద్మపురాణంలో ప్రతి అధ్యాయ పారాయణ మహిమ ఇచ్చారు. గీతాయా షోడశోధ్యాయ శ్లోకాన్ కతిపయానహం జపామి ప్రత్యహం భూప తేనైత సర్వసిద్ధయ. ఇది ఆ సరస్సులోని బ్రాహ్మణుడు చెప్పాడు మహారాజుతో. భూప, ఓ మహారాజా, గీతాయా షోడశోధ్యాయ శ్లోకాన్ కతిపయానహం, నేను ప్రతిరోజు భగవద్గీత 16వ అధ్యాయ శ్లోకాలను జపం చేస్తుంటాను. జపామి ప్రత్యహం భూప, ప్రతిరోజు నేను జపం చేస్తుంటాను. తేన ఏదా సర్వసిద్ధయ, అందువల్ల ఈ సిద్ధి కలిగింది అని చెప్పాడు ఆ బ్రాహ్మణుడు. అంతేత ఈ 16వ అధ్యాయం ప్రభావం అటువంటిదని చెప్పారు. ఇప్పుడు మనం పారాయణలో ప్రవేశించాం. పారాయణ క్రమం తెలుసుకో మీకు నేను ఒకసారి చెప్తుంటాను, మా శిష్యుడు రెండుసార్లు చెప్తాడు. సత్సంగ సభ్యులందరూ కూడా గడం గడప కలపండి, స్వరం కలపండి, మాతో పాటు మీరు అనండి, గీతాపారాయణ మహిమ పొందండి, నరనారాయణ అనుగ్రహం పొందండి. ఇప్పుడు మనం పారాయణలో ప్రవేశిద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్ భగవద్గీత. శ్రీమద్ భగవద్గీత. అథ షోడశోధ్యాయః. అథ షోడశోధ్యాయః. దైవాసుర సంపద్ విభాగ యోగః. దైవాసుర సంపద్ విభాగ యోగః. శ్రీ భగవాన్ ఉవాచ. శ్రీ భగవాన్ ఉవాచ. అభయం సత్వ సంశుద్ధిః. అభయం సత్వ సంశుద్ధిః. అభయం సత్వ సంశుద్ధిః. జ్ఞానయోగ వ్యవస్థితిః. జ్ఞానయోగ వ్యవస్థితిః. జ్ఞానయోగ వ్యవస్థితిః. దానం దమశ్చ యజ్ఞశ్చ. దానం దమశ్చ యజ్ఞశ్చ. దానం దమశ్చ యజ్ఞశ్చ. స్వాధ్యాయస్తప ఆర్జవం. స్వాధ్యాయస్తప ఆర్జవం. స్వాధ్యాయస్తప ఆర్జవం. 2. అహింసా సత్యమక్రోధః. అహింసా సత్యమక్రోధః. అహింసా సత్యమక్రోధః. త్యాగశ్శాంతిరపైశునం. 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 దయాభూతేష్వలోలుప్త్వం. 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 మార్దవం హ్రీరచాపలం. మార్దవం హ్రీరచాపలం. మార్దవం హ్రీరచాపలం. 3. తేజఃక్షమాధృతిశౌచం. 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 అద్రోహో నాతిమానిత. అద్రోహో నాతిమానిత. అద్రోహో నాతిమానిత. భవంతి సంపదం దైవీం. భవంతి సంపదం దైవీం. భవంతి సంపదం దైవీం. అభిజాతస్య భారత. అభిజాతస్య భారత. అభిజాతస్య భారత. 4. దంభోదర్పోభిమానశ్చ. 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 క్రోధః పారుష్యమేవ చ. క్రోధః పారుష్యమేవ చ. క్రోధః పారుష్యమేవ చ. అజ్ఞానం చాభిజాతస్య. అజ్ఞానం చాభిజాతస్య. అజ్ఞానం చాభిజాతస్య. పార్థ సంపదమాసురీం. పార్థ సంపదమాసురీం. పార్థ సంపదమాసురీం. 5.
దైవీ సంపద్ విమోక్షాయ దైవీ సంపద్ విమోక్షాయ దైవీ సంపద్ విమోక్షాయ నిబంధాయాసు రీమత నిబంధాయాసు రీమత నిబంధాయాసు రీమత మాసు చ సంపదం దైవీం మాసు చ సంపదం దైవీం మాసు చ సంపదం దైవీం అభిజాతోసి పాండవ అభిజాతోసి పాండవ అభిజాతోసి పాండవ ఆరో శ్లోకం ద్వౌభూత సర్గౌ లోకేస్మిన్ ద్వౌభూత సర్గౌ లోకేస్మిన్ ద్వౌభూత సర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవ చ దైవ ఆసుర ఏవ చ దైవ ఆసుర ఏవ చ దైవో విస్తరశః ప్రోక్తః దైవో విస్తరశః ప్రోక్తః దైవో విస్తరశః ప్రోక్తః ఆసురం పార్థ మే శృణు ఆసురం పార్థ మే శృణు ఆసురం పార్థ మే శృణు ఏడు ప్రవృత్తిం చ నివృత్తిం చ ప్రవృత్తిం చ నివృత్తిం చ ప్రవృత్తిం చ నివృత్తిం చ జనాన విదురాసురాః జనాన విదురాసురాః జనాన విదురాసురాః నశౌచం నాపి చాచారః నశౌచం నాపి చాచారః అశౌచం నాపి చాచారః నసత్యం తేషు విద్యతే నసత్యం తేషు విద్యతే నసత్యం తేషు విద్యతే ఎనిమిది అసత్యమప్రతిష్టం తే అసత్యమప్రతిష్టం తే అసత్యమప్రతిష్టం తే జగదాహురణీశ్వరం 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 అపరస్పర సంభూతం అపరస్పర సంభూతం అపరస్పర సంభూతం కిమన్యత్కామహైతుకం 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 తొమ్మిది ఏతాం దృష్టిమవష్టభ్య ఏతాం దృష్టిమవష్టభ్య ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానోల్పబుద్ధయః 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 ప్రభవంత్యుగ్రకర్మాణః 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 క్షయాయ జగతోహితాః క్షయాయ జగతోహితాః క్షయాయ జగతోహితాః పది కామమాశ్రిత్య దుష్పూరం కామమాశ్రిత్య దుష్పూరం కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్వితాః 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 మోహాద్ గృహీత్వా సద్గ్రాహాన్ మోహాద్ గృహీత్వా సద్గ్రాహాన్ మోహాద్ గృహీత్వా సద్గ్రాహాన్ ప్రవర్తంతే సుచివ్రతాః ప్రవర్తంతే సుచివ్రతాః ప్రవర్తంతే సుచివ్రతాః పదకొండు చింతామపరిమేయాం చ చింతామపరిమేయాం చ చింతామపరిమేయాం చ ప్రళయాంతాముపాశ్రితాః 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 కామోపభోగ పరమాః కామోపభోగ పరమాః కామోపభోగ పరమాః ఏతావదితి నిశ్చితాః ఏతావదితి నిశ్చితాః ఏతావదితి నిశ్చితాః పన్నెండు ఆశాపాశశతైర్బద్ధాః 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 కామక్రోధపరాయణాః 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 ఈహంతే కామభోగార్థం ఈహంతే కామభోగార్థం ఈహంతే కామభోగార్థం అన్యాయేనార్థసంచయాన్ 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 పదమూడు ఇదమద్య మయా లబ్ధం ఇదమద్య మయా లబ్ధం ఇదమద్య మయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం ఇమం ప్రాప్స్యే మనోరథం ఇమం ప్రాప్స్యే మనోరథం ఇదమస్తీదమపి మే ఇదమస్తీదమపి మే ఇదమస్తీదమపి మే భవిష్యతి పునర్ధనం భవిష్యతి పునర్ధనం భవిష్యతి పునర్ధనం పద్నాలుగు అసౌ మయా హతశత్రుః అసౌ మయా హతశత్రుః అసౌ మయా హతశత్రుః హనిష్యే చాపరానపి హనిష్యే చాపరానపి హనిష్యే చాపరానపి ఈశ్వరోహమహం భోగి ఈశ్వరోహమహం భోగి ఈశ్వరోహమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ సిద్ధోహం బలవాన్ సుఖీ
సిద్ధోహం బలవాన్ సుఖీ. 15. ఆఢ్యోభిజనవానస్మి 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 కోన్యోస్తి సదృశోమయా కోన్యోస్తి సదృశోమయా కోన్యోస్తి సదృశోమయా యక్ష్యే దాస్యామి మోదిష్యే యక్ష్యే దాస్యామి మోదిష్యే యక్ష్యే దాస్యామి మోదిష్యే ఇత్యజ్ఞాన విమోహితాః ఇత్యజ్ఞాన విమోహితాః ఇత్యజ్ఞాన విమోహితాః. 16. అనేక చిత్త విభ్రాంతాః అనేక చిత్త విభ్రాంతాః అనేక చిత్త విభ్రాంతాః మోహజాల సమావృతాః మోహజాల సమావృతాః మోహజాల సమావృతాః ప్రసక్తాః కామభోగేషు ప్రసక్తాః కామభోగేషు ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకేషు చౌ పతంతి నరకేషు చౌ పతంతి నరకేషు చౌ. 17. ఆత్మసంభావితాస్తబ్ధాః 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 ధనమానమదాన్వితాః 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 యజంతే నామ యజ్ఞైస్తే యజంతే నామ యజ్ఞైస్తే యజంతే నామ యజ్ఞైస్తే దంభేనా విధిపూర్వకం దంభేనా విధిపూర్వకం దంభేనా విధిపూర్వకం. 18. అహంకారం బలం దర్పం అహంకారం బలం దర్పం అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః కామం క్రోధం చ సంశ్రితాః కామం క్రోధం చ సంశ్రితాః మామాత్మపరదేహేషు 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 ప్రద్విషంతోభ్యసూయకాః ప్రద్విషంతోభ్యసూయకాః ప్రద్విషంతోభ్యసూయకాః. 19. తానహం ద్విషతః క్రూరాన్ తానహం ద్విషతః క్రూరాన్ తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ సంసారేషు నరాధమాన్ సంసారేషు నరాధమాన్ క్షిపాం యజస్రమశుభాన్ క్షిపాం యజస్రమశుభాన్ క్షిపాం యజస్రమశుభాన్ ఆసురీష్వేవ యోనిషు ఆసురీష్వేవ యోనిషు ఆసురీష్వేవ యోనిషు. 20. ఆసురీం యోనిమాపన్నాః ఆసురీం యోనిమాపన్నాః ఆసురీం యోనిమాపన్నాః మూఢా జన్మని జన్మని మూఢా జన్మని జన్మని మూఢా జన్మని జన్మని మామ ప్రాప్యైవ కౌంతేయ మామ ప్రాప్యైవ కౌంతేయ మామ ప్రాప్యైవ కౌంతేయ తతో యాంత్యథమాం గతిం తతో యాంత్యథమాం గతిం తతో యాంత్యథమాం గతిం. 21. త్రివిధం నరకస్యేదం త్రివిధం నరకస్యేదం త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః ద్వారం నాశనమాత్మనః ద్వారం నాశనమాత్మనః కామః క్రోధస్తథా లోభః కామః క్రోధస్తథా లోభః కామః క్రోధస్తథా లోభః తస్మాదేతత్రయం త్యజేత్ తస్మాదేతత్రయం త్యజేత్ తస్మాదేతత్రయం త్యజేత్. 22. ఏతైర్విముక్తః కౌంతేయ ఏతైర్విముక్తః కౌంతేయ ఏతైర్విముక్తః కౌంతేయ తమోద్వారైస్త్రిభిర్నరః 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 ఆచరత్యాత్మనశ్రేయః ఆచరత్మాత్మనశ్రేయః ఆచరత్యాత్మనశ్రేయః తతో యాతి పరాం గతిం తతో యాతి పరాం గతిం తతో యాతి పరాం గతిం. 23. యశాస్త్రవిధిముత్సృజ్య 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 వర్తతే కామకారతః వర్తతే కామకారతః వర్తతే కామకారతః నస సిద్ధిమవాప్నోతి నస సిద్ధిమవాప్నోతి నస సిద్ధిమవాప్నోతి నసుఖం న పరాం గతిం నసుఖం న పరాం గతిం నసుఖం న పరాం గతిం. 24. తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యవ్యవస్థితౌ కార్యాకార్యవ్యవస్థితౌ కార్యాకార్యవ్యవస్థితౌ
జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం. జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం. జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం. కర్మ కర్తుమిహార్హసి. కర్మ కర్తుమిహార్హసి. కర్మ కర్తుమిహార్హసి. ఓం తత్సత్. ఓం తత్సత్. ఇతి ఇతి శ్రీమద్ భగవద్గీతాసు. శ్రీమద్ భగవద్గీతాసు. ఉపనిషత్సు. ఉపనిషత్సు. బ్రహ్మవిద్యాయాం. బ్రహ్మవిద్యాయాం. యోగశాస్త్రే. యోగశాస్త్రే. శ్రీకృష్ణార్జున సంవాదే. శ్రీకృష్ణార్జున సంవాదే. దైవాసుర సంపద్విభాగయోగో నామ. దైవాసుర సంపద్విభాగయోగో నామ. షోడశోధ్యాయః. షోడశోధ్యాయః. ఇప్పటి వరకు మనం 16వ అధ్యాయం దైవాసుర సంపద విభాగ యోగంలో ఉన్న విశేషాలు తెలుసుకున్నాం. ప్రత్యేకంగా పద్మపురాణ అంతర్గత మహిమ కూడా తెలుసుకున్నాం. గీత 16వ అధ్యాయం మహిమ, నారాయణ మహిమ. మరి అలాంటి శక్తులను భగవంతుడు మనకు ఇస్తున్నాడంటే ఎంత అదృష్టం అని. జంతువునాం నరజన్మ దుర్లభం అని అందుకే చెప్పారు. చరాచర జీవరాశులు 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. 84 లక్షల జీవరాశులు అంటే వెరైటీస్ ఆఫ్ క్రీచర్స్. అందులో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకునేటటువంటి అద్భుతమైన యోగ్యత సమర్థత కలిగిన వాడు కేవలం మానవుడు మాత్రమే. అంతేత మనకు భగవంతుడు అనుగ్రహించిన మానవ జన్మను సార్థకం చేసుకోవాలి. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితిని చేరుకోవాలి. ఎలా చేరుకుంటాం? ఉపనిషత్తు సారాంశం, గీతాశాస్త్రం, యోగశాస్త్రం, ఉపనిషత్తు సారం, అలాంటి భగవద్గీతను అధ్యయనం చేయడం వల్ల. ఏదో అధ్యయనం చేసాం, పారాయణ చేసాం అంటే సరిపోదు కదా, మనం చేసుకుంటూ ఉండాలి. మననాత్ త్రాయిత ఇది మంత్ర. మనం చేసుకోవడం వల్ల ఏదైతే రక్షిస్తుందో అదే మంత్రం. ప్రతి శ్లోకం మంత్రమే. అలాంటి అద్భుతమైన పారాయణం మనం చేసాం, మహిమ తెలుసుకుందాం. తర్వాత ప్రతి శ్లోకం అధ్యయనం అయిన తర్వాత ప్రాణాయామ ప్రక్రియ కూడా చూస్తున్నాం. తద్వారా అన్నమయ కోశం, మనోమయ కోశం, అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం, పంచకోశాలు శక్తిమంతములై భగవంతుడి యొక్క అనుగ్రహం పొందుదాం. ఈ లోకంలో ఉన్నంత వరకు సుఖ సౌభాగ్యాలతో వర్తిల్లుదాం. ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత పునర్విజయనం, పునర్విమరణ స్థితి రాకుండా మోక్షం పొందుదాం. సర్వేభ్యః నరనారాయణానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.